సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణ. అలాగే అనేక మంది సంస్థానాలు గాని అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చిన ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా గానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ ని తీసుకుంది, ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాలి. కానీ ఈ రోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటే, నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ. అది మీ బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు, నేను అది కూడా మాట్లాడట్లే. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు, మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి, మేము కనుగొన్నాం. దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో, అలాంటి రామ భక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు, నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటికోసం తపన పడేవాళ్ళం. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది, హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళ వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిల్లు కట్టుకుంటాం, ఏం మాట్లావి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు? ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువు అందరికి ఎవరు పట్టించుకోరు? ఇక్కడ వేదన ఉండదా? మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఇదర్ మౌనం మంచిది. మౌనం దాటి పొగరగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేశాడు? ఈ ప్రభుత్వం అపవిత్రమైందని, ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాము, ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం, అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా. గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి చాలా మాధ్యమాల్లో మనం చూసాం, మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా చూస్తానంటే, లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే నాకు ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. సో ఇదంతా
సరే సరే డిప్యూటీ సీఎం అన్నా సీఎం ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చూస్తున్నారు, ఆయన ఒక రెండు మూడు పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్. సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు. ఈ దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు చేయాల్సింది కానీ, లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ, ఎందుకంటే మొన్న సిట్ హడావిడి చూసాం. నిన్నే సిట్ కమిటీ అంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంది. ఆ ఐజీ గారిని ఎవరినైతే సిట్ ఎంక్వైరీకి హెడ్గా పెట్టినటువంటి ఐజీ గారు మన పల్నాడులో పెద్ద పెద్ద దాడులు జరిగినప్పుడు ప్రాణాలు తీసేసినప్పుడు ఏ రకంగా ఆయన వ్యవహరించాడో అందరం చూసాం. సో ఆ సిట్ల మీద స్టాండ్ల మీద మాకు నమ్మకం లేదు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం, ఏ రకంగా పనిచేస్తే మాకు తెలుసు. ఆ సిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సీటు కింద ఎలా పెట్టుకుంటాడో కూడా మాకు తెలుసు. సో ఇవన్నీ కూడా దయచేసి ఏది చేసినా ఏం చేసినా ప్రజలకి, ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. సో దీని మీద వాస్తవాలు ఏంటి అనేటువంటి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను చెప్పాను కదా, నేను కూడా అదే చెప్తున్నాను, నేనేం కాదనలేదు కదా. నేను అందుకనే చెప్తున్నా, నేను కూడా ఏం చెప్పాను, మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం, ప్రభుత్వాల్లో సిట్లు వేసినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాయో తెలుసని చెప్పి చెప్తున్నాను కదా, తెలుసని. నేను నీకు అర్థమయ్యలేదు, మళ్ళీ పండుగ నోట్లో పెట్టమంటావు నీకు. సో ఈ ప్రభుత్వాల్లో సిట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారులతో చేసినటువంటిది. ఆ సీఎం ఏం చెప్తానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తానో చేస్తుంటారు. సో ఇవన్నీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఇదేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నారు. 120 కోట్ల మంది హిందువులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మన ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూ ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. సో దయచేసి దీని మీద ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో జరగాలనేటువంటిది మా డిమాండ్. సో నువ్వు కోరుకోవట్లేదు అది సిబిఐ ఎంక్వైరీ అవుతుంది కదా, అవుతుంది కదమ్మా, అవుతున్నాయి కదా. గావరపడతావు ఎందుకు నువ్వు, అవుతున్నాయి కదా, అన్ని ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే చెప్పాడా, పోలీసులు చెప్పలే. మరి వన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మీడియా ముందుకు వచ్చి అసలు అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, అసలు ఏమీ లేదు అని చెప్పేసిన తర్వాత పోలీసులు ఇంకేం చెప్తారు చెప్పు. ఇప్పుడంతా ఈరోజు చూస్తున్నాం కదా, గడిచినటువంటి 3 నెలలుగా ఈ రాష్ట్రంలో పోలీసులు తీరు అంత సినిమా పోలీస్ అయిపోయింది. సినిమాలో చూస్తుంటాం పోలీసుల్ని ఏ రకంగా వాళ్ళని చిత్రీకరిస్తారు, ఆ రకంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో. మనం ఏదైనా చెప్తే వినపడదు. మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ దాడులకు సంబంధించి ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు ఏం జరుగుతుంది, అసలు లాయన్ రాడర్ ఉందానంటే హలో 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 అని చెప్పి ఫోన్ పెడేస్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సినిమా పోలీస్ వ్యవహారం నడుస్తుంది అంతా. మేము కోరేది అదే, మేము వెళ్ళింది కూడా అదే. ఇందులో వాస్తవాలు ఏంటి, ఎందుకంటే సహజంగా సిబిఐ ఎంక్వైరీ నువ్వు నేను కోరితే ఏరు, అయితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కోరాలి, లేదా కోర్టు నుంచి కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. ఇవి రెండు జరిగితేనే సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది వస్తుంది. ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, ఎందుకంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే గత ప్రభుత్వాన్ని ఇరికిచ్చాలనేటువంటి ప్రయత్నంతో చేసినటువంటి ఆరోపణలు ఇవి. ఆరోపణలు చేసిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి తెలిసిన తర్వాత ఏ రకంగా దీని నుంచి బయటపడాలో తెలియక సిట్ ఎంక్వైరీ అన్నాడు. సో దాని మీద ప్రజలకు నమ్మకం లేదు. సో వీటన్నిటి మధ్య మేము కోర్టుకు వెళ్ళింది కూడా ఆ తాలూకా డైరెక్షన్ వస్తుందన్నటువంటి ఉద్దేశం. సుబ్రహ్మణ్య స్వామి గారు భారతీయ జనతా పార్టీ కదా, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇష్యూకి సంబంధించి ఒక కేసు వచ్చినప్పుడు అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంప్లీడ్ అవుతారు అనుకోవచ్చు, లేకపోతే కేసుని ఆ రకంగా తీసుకునేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే సుబ్రహ్మణ్య స్వామి కోరినా, లేకపోతే బిక్టీవీ రాజు కోరినా, లేకపోతే ఏవిఎన్ ఆర్కే కోరినా, ఎవరు కోరినా ఇందులో వాస్తవం ఏంటి అనేటువంటిది కోరుతున్నారు. ఇందులో వాస్తవాలు తెలియాలి ప్రజలకు అనేటువంటిది అందరి తాలూకు ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, కల్తీనై వాడారు కానీ ఎక్కడ వాడారు తెలియదు అంటున్నాడు ఆయన. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన మాట, కల్తీనై వాడితే ఎక్కడ వాడారు చెప్పాలి కానీ కల్తీనై వాడారు కానీ ఎక్కడ వాడారు ఈయనకి తెలియదంట. సో ఇవన్నీ రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఈరోజు నిజంగా దీని మీద ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో అందుకనే దీని మీద ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అయితేనో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ జరిగితేనో వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటిది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.